తూర్పు గోదావరి జిల్లా అనపర్తి రామాలయ ఆవరణలో రామస్తూపం గరుత్మంతుడు విగ్రహకాలను దుండగులు పగలగొట్టారు. ఈ దారుణానికి పాల్పడిన దుండగులపై పోలీసులకు ఆలయ నిర్వాహకులు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి డీఎస్పీ చేరుకుని పరిశీలించారు. ఎటువంటి అల్లర్లు జరగకుండా విగ్రహం పగిలిన చోట నిర్వాహకులు తిరిగి నిర్మించారు. అనపర్తి శాసనసభ్యులు సత్తి సూర్యనారాయణ రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. గతంలో స్థానికంగానే భక్తుల సహకారంతో రామస్తూపానికి ఇరువైపులా ఆంజనేయ స్వామి అదే విధంగా గరుత్మంతుడు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎవరో ఆగ్తయల పని అయి ఉంటుందని భావిస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి గరుత్మంతుడు యొక్క మరి పాదాలని వారు మరి బదలగొట్టడం జరిగింది. ఆ పాదాలకి సంబంధించి ఇక్కడ జరిగిన విషయాలను బట్టి చూస్తూ ఉంటే ఇది ఎవరో ఆగ్తయాలు చేసిన పనే కానీ మతపరమైన విషయం సంబంధం ఉంటుందని మాత్రమే భావిస్తాం లేదు. అదేవిధంగా అనపర్తి నియోజకవర్గంలో ఇప్పటివరకు కూడా ఇటువంటి విషయాలు ఎప్పుడు కూడా జరగలేదు. ముందు ముందు కూడా జరగవని చెప్పవచ్చు. ఎంచేతనంటే అనపర్తి నియోజకవర్గంలో నుండి అన్ని మతాలు కులాలకు సంబంధించిన అందరూ కూడా సోదరభావంతో ఇక్కడ ఉంటారు. ఇది ఎవరైనా మరి సంఘ విద్రోహ శక్తులన్నా అయి ఉండాలి, లేదంటే ఆగ్తాయిల పని అన్నా అయి ఉండాలి. ఏది ఏమైనా దీనిపైన పోలీసులు నిష్పక్షపాతంగా మరి విచారణ చేపట్టి ఎవరైతే ఈ సంఘటనకు బాధ్యులై ఉన్నారో వారిని తప్పనిసరిగా వారిని మరి కస్టడీలో తీసుకుని వారికి శిక్ష పడేలాగా మాత్రం ప్రయత్నించమని పోలీసు వారిని కూడా చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి ఏది కూడా పునరావృతం కాకుండా తగు చర్యలు చేపట్టాలని పోలీస్ సిబ్బంది కూడా మరి ఆదేశించడం అయింది.